అంటే కూడా నేను అప్పీల్ పెడుతున్నా, పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా. ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం. దీనికి కూడా పబ్లిక్ కూడా, మన ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది 1 లాక్ రూపీస్ ఇస్తున్నారు. అది చాలా తక్కువ. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా 2 లక్షలు అవుతాం, జనరల్గా వెళ్తుంటాయి. సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి, ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి, అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా 4-5 ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు, ఆ ట్రాన్స్ఫర్స్ గురించి, అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్. మీరు నమ్ముతారా, 2018లో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి, మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి, పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ కూడా లేదు. ఫర్దర్గా పాప పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రెషర్కి, ఈ షుగర్స్ అని, బీపీస్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగెట్టించే పరిస్థితి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను, పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి. పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరరు. పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట, అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు. వాళ్ళతో మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని, అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాము, ఇవన్నీ అనుకున్నామో, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ, ప్రజల భద్రత విషయంలోనే కానీ, ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు అందరికీ కూడా సహకరించాలని, పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంజాయమ్మా, నేను పర్టికులర్గా చెప్పాను కదా, గంజాయి మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు, వెళ్ళారు, వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి, ఆ తాగిన మత్తులో పోలీసుని కూడా తెలియట్లే. విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు. అటువంటిది కూడా అలర్ట్ అవ్వలేని పొజిషన్స్లోని వాళ్ళ మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న రీసెంట్గా మొన్న ఒకసారి గంజా మత్తులో ఒక చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి, మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది. డెఫినెట్గా అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎస్, మీకు ఒక విషయం చెప్తానండి, రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటి అన్నింటినీ తీసుకురావాలి, వాటిని ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి, అవన్నీ కూడా చేసుకోవాలి. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్గా ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో, ప్రాంప్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసు అన్నింటిలోని కూడా ఇమీడియట్గా 36 అవర్స్లోనో 48 అవర్స్లోనో నిందితులు పట్టుకోవడం, వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం, నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం, అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం, బీట్స్ ఏర్పాటు చేసుకోవడం, మన ఈ పహారా అని ఈ మధ్యకాలంలోనే మళ్ళా మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం, ఈ బీట్స్ అని పెట్టుకోవడం, అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సిద్ధంగా ఉంది. వీళ్ళకి కొంచెం యాడ్ అని ఏదైతే ఉన్నాయో, ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్, డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు. ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి, రీస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు విషయం చెప్పమంటారా, మొన్న మీకు చెప్పాను, ఈవెన్ వెహికల్స్కి మహేంద్రవాడ పేపీ పోలీసుని మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది, మాకు తెలుసో లేదో మా సిపి గారికి.
తెలిసిందండి, ఏదో రోజు నోటీస్ అంటేస్తే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, సిపిఐ ఆఫీసు లాంటి ఆఫీసులనే తాకట పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. అంటే అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రీస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, టైం పట్టినా దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. మీరు వైజాగ్లోనే ఉంటారు, వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి, పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగటం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడా కూడా